కూడా అందరికీ తెలుస్తుంది. అయితే ఈ ఇచ్చిన బియ్యం, ఈ ఇచ్చిన నూనె, ఈ రెండు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. కనీసం ఏ జంతువులు కూడా ముట్టని పరిస్థితుల్లో ఉన్న వాటిని జర్నలిస్టులకు అందజేసిన దానికి జర్నలిస్టుల మొత్తం కూడా తీవ్రమైన దిగ్భ్రాంతిని, ఈ రకమైన చర్యల పట్ల తీవ్ర నిరసనని కూడా తెలియజేసిన సంగతి తెలిసింది. దీనిని జరిగిన దాన్ని పొరపాటో లేకపోతే ఎక్కడ ఈ పొరపాటు జరిగిందనేది ఒక పక్కన పరిశీలింపజేసుకుంటూ రెండో పక్కన జరిగిన తప్పుని సరిదిద్దుకునే ప్రయత్నాన్ని చేయవలసిన బాధ్యత కూడా ఈ యొక్క వితరణ స్త్రీల మీద ఉందని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నాం. వెనువెంటనే దీనికి సంబంధించి ఎవరు ఇలాంటి బియ్యాన్ని ఎవరిని అప్రదిష్ట పాలు చేసేందుకు ఈ కార్యక్రమాన్ని పెట్టారు, జరిగిన తప్పుని సరిదిద్దుకునే దానితో పాటు ఎవరు